ఒకసారి ఏమవుతుంది అని అంటే మౌసీ యాజమ్ రదియల్లాహు తాలా నువారు తుది శ్వాస విడిచి పెట్టారు. ఆయన యొక్క శిష్యులు ఉండేవారు అదే నగరంలో బొగ్దా షరీఫ్ లో. ఆయన యొక్క పేరు వచ్చి హజ్రతే సూఫియాన్ రహమతుల్లా అలై. హజ్రతే సూఫియాన్ గారు ఏం చేసేవారు అని అంటే సంవత్సరంలో ఒకసారి గ్యారమి చేసేవారు. కేవలం ఒక్కసారి గ్యారమి చేసేవారు. నగరంలో ఉండే ప్రజలందరినీ పిలిచేవారు, భోజనం పెట్టేవారు. ఒక్కసారి ఏమవుతుంది అని అంటే అలవాటు ప్రకారంగా ప్రజలందరినీ పిలిచారు, వచ్చారు, ప్రజలందరూ వస్తున్నారు, భోజనం చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఒకేసారి ఈయన మరణించారు. అదే రోజు, ఏ రోజు అయితే గ్యారమి చేస్తున్నారో అదే రోజు మరణించడం అనేది జరిగింది. మౌసీ యాజమ్ వారిక శిష్యుడు అన్నమాట. అల్లాహు అక్బర్. ఇంట్లో భోజనం యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది, ప్రజలందరూ గ్యారమి యొక్క తబరు తింటా వెళ్తున్నారు, కానీ ఇంట్లో భార్య యొక్క మనసులో బాధ ఉంది, పిల్లల యొక్క మనసులో బాధ ఉంది. నా యొక్క తండ్రి చనిపోయాడు కదా, నా యొక్క తండ్రి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కదా అని బాధ ఉంది. సోదరులారా, సోదరి మల్లారా, సమయం గడిచే కొద్దీ ఎప్పుడైతే భార్య చెప్పింది పిల్లలకి, అనగా తల్లి తన యొక్క పిల్లలకి చెప్పింది, మీ తండ్రి యొక్క శవం పైన తెల్ల దుప్పెట కప్పి ఇంట్లో ఉన్న బెడ్రూమ్ లో పెట్టేయండి, ఎందుకంటే ఇంట్లో అతిథులు వస్తున్నారు, వాళ్ళకి ఇప్పుడే చెప్పడం మంచి అలవాటు కాదు, తర్వాత చెబుదాం. సోదరులారా, సోదరి మల్లారా, అందరూ వస్తున్నారు, భోజనం చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ ఎవరు కూడా సూఫియాన్ ఎక్కడ ఉన్నారు అని అడగడం లేదు. సోదరులారా, అందరూ వస్తున్నారు, భోజనం చేస్తున్నారు, కానీ భార్య యొక్క మనసులో భర్త పట్ల ప్రేమ ఉంది, ఆమె కుమిలి కుమిలి ఏడుస్తా ఉంది, పిల్లల యొక్క మనసులో బాధ ఉంది, కానీ పెదాలను మాత్రం ఆనందం కనబడుతుంది. సోదరులారా, ముఖంలో ఉన్న ఆనందం వేరు, మనసులో ఉన్న బాధ వేరు. అల్లాహు అక్బర్. అందులో ఉన్న ప్రజలు అడుగుతున్నారు, ఏంటి బాబు ఈ రోజు వేరేగా కనబడుతున్నారు, ఏమైనా సమస్య ఉందా అని ప్రజలు ప్రశ్నిస్తుంటే, లేదు లేదండి, ఏమి సమస్య లేదు అని చెబుతున్నారు పిల్లలు. సోదరులారా, సోదరి మల్లారా, దాని తర్వాత ఏమవుతుంది అని అంటే ఒక పెద్దైన హాజరయ్యారు అదే సభలో. ఒక పెద్దైన హాజరయ్యారు. హాజరయ్యి పిల్లలతో అడుగుతున్నారు, బాబు మీ తండ్రి గారు హజ్రతే సూఫియాన్ గారు ఎక్కడ అడిగేశారు, మీ తండ్రి హజ్రతే సూఫియాన్ గారు ఎక్కడ ఉన్నారు అని ప్రశ్నిస్తే ఆయన సమాధానం చెప్పారు. ఏమండి, నా యొక్క తండ్రి బజార్కి వెళ్ళారు, నగరానికి వెళ్ళారు, ఇప్పుడే రారు, సమయం పడుతుంది. ఆయన ఇప్పుడే రారు, సమయం పడుతుంది. ఆ పెద్ద ఆయన తెలివి తేటలు కలిగినవాడు, తెలివి గల మనిషి. ఆయన సమాధానం చెప్పారు, ప్రతి సంవత్సరం నేను నీ తండ్రితో కలిసి భోజనం చేస్తాను, ప్రతి సంవత్సరం నేను నీ యొక్క తండ్రి సూఫియాతో కలిసి నేను భోజనం చేస్తాను, మేమిద్దరం మిత్రులం. సోదరుల యొక్క మాట విన్న తర్వాత పిల్లల యొక్క మనసు ధర కలిగింది. ఇప్పుడు నాన్న యొక్క పరిస్థితి చెప్పాల్సిందేమో అనిపించింది. అయినప్పటికీ కూడా ఆ పెద్దానికి ప్రజలందరూ చెప్పారు, ఏమండి మీరు తినేది భోజనం అని చెబితే, లేదు లేదు నేను భోజనం చెయ్యను, నా యొక్క మిత్రుడు సూఫియాన్ వచ్చేంత వరకు నేను ఎదురు చూస్తా ఉంటాను. అతనికి తెలియదు కదా ఇంట్లో శవం పడి ఉంది. సోదరులారా, సోదరి మల్లారా, పిల్లలు ఏడుస్తున్నారు, భార్య ఈ యొక్క మాట విని ఇంకా బాధ ఎక్కువైపోయి ఏడుస్తుంది. సోదరులారా, ఈ యొక్క మాట ప్రతి మనిషి అంగీకరిస్తాడు. ఒకవేళ ఇంట్లో తండ్రి చనిపోతే, పిల్లలు చనిపోతే ఒక స్త్రీకి బాధ కలుగుతుంది కాదు అనను, కానీ ఎప్పుడైతే భర్త చనిపోతే తన యొక్క భార్య ఆ యొక్క బాధ సహనం చెయ్యలేదు, ఎందుకంటే తన యొక్క భుజాల మీద చేయి పెట్టి ఆ యొక్క పురుషుడు ఇప్పుడు దూరంగా వెళ్ళిపోయాడు. అదే కారణం వలన హజ్రతి సుఫియాన్ వారి యొక్క భార్య ఏడుస్తుంది. సోదరులారా, ఆ పెద్దని అంటున్నారు, నీ తండ్రి వచ్చేంత వరకు నేను ఎదురు చూస్తా ఉంటాను. సోదరులారా, ఈ యొక్క మాట విన్న తర్వాత అక్కడ హాజరైన ప్రజలు కూడా అదే మాట అన్నారు, ఏమండి మీరు ఎలాగో ఎదురు చూస్తారు అని అంటున్నారు కదా, మీరు వయసులో పెద్ద అయినా సరే సరే మీతో పాటు మేము కూడా ఎదురు చూస్తాం, ఎప్పుడైతే సుఫియాన్ వస్తారో అదే సమయంలో మేము కూడా భోజనం చేస్తాం. సోదరులారా, ఈ యొక్క మాటలు అందరూ పట్టుకట్టారు, ఎవరు కూడా భోజనం చేయడం లేదు, సూఫియాన్ వచ్చేంత వరకు ఎవరు కూడా భోజనం చేయడానికి సిద్ధంగా లేరు. అల్లాహు అక్బర్. సమయం కొనసాగిస్తా ఉంది. దాని తర్వాత ఆ ఇంట్లో నివసించే హజ్రతే సూఫియాన్ వారి యొక్క పెద్ద కుమారుడు ఆ పెద్దని యొక్క చేపట్టుకుని లోపలికి తీసుకువెళ్ళాడు. ఇవ్వండి దయచేసి మీరు భోజనం చేసి ఇక్కడ నుండి వెళ్ళిపోండి, ఎందుకో అని ప్రశ్నిస్తే, ఒకవేళ మీరు ఇక్కడ నుండి వెళ్ళకపోతే వీళ్ళందరూ ఎవరు కూడా భోజనం చెయ్యరు, మా తండ్రి యొక్క కోరిక
ప్రతి సంవత్సరం గర్మి చేయాలని ఒకవేళ నేను మీకు నిజం చెప్పినట్లయితే మీరు కూడా భోజనం చేయరు ఇక్కడ వచ్చిన వారు ఎవరు కూడా భోజనం చేయరు నా తండ్రి యొక్క కోరిక ఇక్కడతోనే ముగింపులోకి వచ్చేస్తుంది ఈ యొక్క మాట నాకు నచ్చదు సోదరులారా జరిగింది ఏంటి అని ప్రశ్నిస్తే ఆ పెద్దైన ప్రశ్నిస్తున్నారు నువ్వు చెప్పాల్సింది ఏం జరిగింది సోఫియాన్ ఎక్కడ ఉన్నారు అని ప్రశ్నిస్తే దాని తర్వాత ఆ యొక్క కుమారుడు చేపట్టుకుని లోపలికి తీసుకువెళ్ళాడు తెల్ల దుప్పట పై నుంచి తీశాడు ఏమండి నా యొక్క తండ్రి గారు ఈ రోజు కొద్దిసేపు ముందు మరణించారు చనిపోయారు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఈ యొక్క మాట విన్న తర్వాత ఆ పెద్దైన వారి యొక్క కళ్ళలో కన్నీళ్లు వచ్చేసినాయి ఆ పెద్దైన వారు స్వయంగా ఆ సోఫియాన్ వారి యొక్క చెవులు ఏం చెప్పారో పుస్తకాలలో కూడా రాసి లేదు ఆ యొక్క మాట అల్లాహకి మాత్రమే తెలుసు ఆయన సోఫియాన్ వారి యొక్క చెవులు ఏం చెప్పారనేది సోదరుల హజ్రత్ సోఫియాన్ వారి యొక్క చెవులు ఏదో చెప్పారు దాని తర్వాత హజ్రత్ సోఫియాన్ వారిని వేలెత్తి చూపుతున్నారు నువ్వు చనిపోతే ఏ విధంగా సాధ్యమవుతుంది నువ్వు నన్ను ఆహ్వానించావు నువ్వు నన్ను పిలిచావు కనుకనే నేను హాజరయ్యాను నేను ప్రతి సంవత్సరం నీతో కలిసి భోజనం చేస్తాను ఈ సంవత్సరం నువ్వు నా మధ్య లేవు అనేది ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది లే ఇక్కడ నుండి నువ్వు లెగాల్సింది నువ్వు నేను కలిసి భోజనం చేయాల్సిందే ఒకవేళ నువ్వు లెగవకపోతే నేను తిరిగి ఇక్కడ నుండి వెళ్ళిపోతాను సో తెల్లారా ఈ యొక్క మాట వినడమే ఆలస్యము హజ్రత్ సుఫియాన్ వారు లెగిసి కూర్చున్నారు చనిపోయిన మనిషికి ప్రాణం పోశారు ఈ యొక్క పెద్ద ఆయన సో తెల్లారా దాని తర్వాత హజ్రత్ సుఫియాన్ వారు ఆ పెద్ద ఆయన వారి యొక్క కాళ్ళ మీద పడిపోయారు ఏమండి మీరు ఎవరో నాకు తెలియదు నా కుమారుడికి చెబుతున్నారు నేను ప్రతి సంవత్సరం హాజరవుతాను నాతో కలిసి మీరు భోజనం చేస్తారు అని మీరు సమాధానం చెప్పారు ఈ రోజు నేను మిమ్మల్ని మొట్టమొదటిసారిగా చూశాను మీరు ఎవరు కూడా నాకు తెలియదు సోదరులారా ఈ యొక్క మాట విన్న తర్వాత ఆ పెద్దల గారు సువైన సమాధానం చెప్తున్నారు నేను ఎవరో తెలుసుకుంటున్నావా అయితే తెలుసుకో ఎవరి కోసం అయితే నువ్వు క్యార్మి చేశావు ఎవరి కోసం అయితే నువ్వు అన్నదాన కార్యక్రమం చేశావు ఎవరి కోసం అయితే నువ్వు అందరిని పిలిచావు ఎవరి కోసం అయితే నువ్వు ఈ యొక్క విందును చేశావు నేను మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క వంశానికి చెందిన షేక్ అబ్దుల్ ఖాదిర్ జీలానీని నేను సోదరుల సువైంగా హోసి ఆసం వారు హాజరయ్యారు సువైంగా హోసి ఆసం వారు ఆయన యొక్క శిష్యుని యొక్క క్యారీలో హాజరవుతున్నారు సోదరుల ఒక మాట ఈ రోజు ఇక్కడ నుండి చెప్పి నేను మసీదు పట్టణానికి తిరిగి వెళ్ళిపోతాను మీరు ప్రతి సంవత్సరం గ్యారమి చేస్తున్నారు సరే సరే బాగుంది హజ్రత్ సుఫియాన్ వారు కూడా గ్యారమి చేసేవారు హజ్రత్ సుఫియాన్ వారు గ్యారమి చేస్తే ఆసియాస వారు స్వయంగా హాజరవుతారు మీరు కూడా గ్యారమి చేస్తే ఆసియాస వారు స్వయంగా హాజరవుతారు కనుకనే ఒక కవి ఈ విధంగా అంటున్నాడు వాహ్ క్యా మర్తబా ఏ ఓ సాహబాలా తేరా ఊంచే ఊంచో కే సరో సే అదమ్ హై ఆలా తేరా సుబ్హానల్లాహ్ నారే తక్బీర్ అల్లాహు అక్బర్ తక్బీర్